ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినం జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 2:1-10 క్రీస్తుతో కూడా బ్రతికింపబడుట అన్న అంశంలో 2 ధ్యానం చేశాం. ఈరోజు 3 ధ్యానం చేస్తున్నాం. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని బిడ్డలారు, క్రైస్తవులమైన మనము కూడా క్రీస్తులో నమ్మకము ఉంచకముందు పాపములో ఇదే విధంగా నువ్వు నేను జీవించాం. స్వభావ సిద్ధంగా మనం కూడా ఉగ్రతకు పాత్రులమే. అయితే మనము దేవుని ఉగ్రతకు శిక్షకు పాత్రులుగా ఒకప్పుడు ఉంటిమి. దేవుని ఉగ్రత మానవ కోపము లాంటిది కాదు. దేవుడు పాపంపై ఒక దినము కోపించి మరొక రోజు దానిని మర్చిపోయేవాడు కాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అపవిత్రతను ఏమాత్రం సహించలేడు. అందుచేత ఆయన దుష్టత్వాన్ని దాన్ని చేసేవారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం జరిగింది? మనమందరం క్రీస్తును అంగీకరించడానికి ఒకవేళ నిరాకరిస్తే స్వభావ సిద్ధమైన లోకస్తుల పరిస్థితి బహు ప్రమాదకరముగా భయంకరంగా ఉందని దీన్ని బట్టి మనము చెప్తాం కదా. క్రీస్తును అంగీకరించని మన స్నేహితులు, పొరుగువారు, బంధువులందరూ ఆత్మ సంబంధముగా చచ్చిన వారే. అయితే వారు దేవుని నుండి వేరై ఆయన ఉగ్రతకు పాత్రులయ్యారు. వాళ్ళు జీవిస్తూ చలిస్తున్నట్టు శారీరకంగా కనిపించినా ఆత్మీయంగా వారు ఎవరంటే చనిపోయిన వారు. వారు పరలోకములో నిత్య జీవము పొందరు. అయినా సజీవులుగా అవడానికి, నిత్య జీవాన్ని పొందడానికి వారు చేయాల్సిందల్లా ఒక్కటే, సత్యవాక్యాన్ని అంటే రక్షణ సువార్తను వినాలి. విన్న తర్వాత విశ్వసించాలి. ముందుగానే దాన్ని నమ్మిన మనము వారు వినే అవకాశాన్ని మనము ఇవ్వాలి. ఎందుకంటే మనము ఒకప్పుడు అదే పాపము చేత చచ్చిన వారు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం. రక్షింపబడిన మనము పొందిన ఈ రక్షణ ఆనందాన్ని ఇంకొకరు కూడా పొందే అవకాశాన్ని మనం కల్పించాలి. అయితే ఒక ప్రశ్న, అవిశ్వాసులు లోక మార్గాన్ని అనుసరించువారు పూర్తిగా చెడ్డవారా అన్నది ప్రశ్న. స్వభావ సిద్ధంగా మానవుడు చెడ్డవాడా? దీనికి జవాబు అవును. మొదటి ఆదాము ద్వారా ప్రతి మానవుడు చెడ్డవాడే. మనుషులందరూ కూడా మొదటి ఆదాము ద్వారా చెడిపోయిన వారే. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా చెడిపోయిన మనల్ని ఎట్లా దేవుడు బాగు చేశాడో వారు కూడా సువార్త విన్నప్పుడు వారు కూడా ఖచ్చితంగా బాగుపడతారు. అందుకనే మనము ఈ లోక మర్యాదను అనుసరించక రక్షింపబడినటువంటి మనము ఇంకొకరికి మనము పొందిన ఆ రక్షణ ఆనందము ద్వారా ఇతరులు విని వారు కూడా మారే అవకాశం కల్పించేలా మన సత్ప్రవర్తన ఉండునట్లు ఆత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.